వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారి రెండోసారి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి దస్తగిరి వివేకానంద రెడ్డి గారి మాజీ డ్రైవర్ తాను ఎస్పీకి ఫిర్యాదు చేయడం చాలా ఏమని, ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, భరత్ యాదవ్ వీళ్ళందరూ వచ్చి నీకు డబ్బులు కావాలా, ఇదిగా భూమి కావాలా అని అడుగుతూ ఉన్నారు, మా భార్యను వచ్చి నేను ఎక్కడికి వెళ్ళని చెప్పి అంటున్నారు, నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే న్యాయవాది ఓబుల్ రెడ్డి, వీళ్ళు మరి అంటే తను చెప్పిన ప్రకారం భాస్కర్ రెడ్డి ప్లస్ అవినాష్ రెడ్డి వీళ్ళకి క్లోజ్గా ఉన్నటువంటి ఓబుల్ రెడ్డి అనే న్యాయవాది నన్ను ఆ దగ్గరికి పిలిచి నువ్వు ఏం చెప్పావు చెప్పు చెప్పు అని నన్ను అడుగుతూ ఉన్నారు, నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు భద్రత కల్పించండి అని చెప్పి తాను చాలా కొన్ని కొన్ని అంశాలు రాసుకుంటూ ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఆయన ఇలా ఫిర్యాదు చేస్తూ ఉంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక ఏదైతే ఉందో ఈ సొంత పత్రిక దాని మీద ఒక కథనాన్ని అంటే పేద బ్యానర్ ఐటమ్, సిబిఐ చిలక మళ్ళీ పలికింది అని చెప్పి దస్తగిరి నోట మరో కట్టు కథ అని, అంటే సిబిఐ చిలక మళ్ళీ పలికింది. చిలక ఎవరు చెబితే పలుకుతుంది, చిలకని ఎవరు ఆడించే వాళ్ళు చెబితే పలుకుతుంది కదా, ఆ ఆడించే వారు ఎవరా అని చెప్పి నేను చాలా ఆసక్తిగా చదివా ఈ కథనాన్ని. ఎవరా అని ఏం రాశారు తెలుసా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పేరిట సిబిఐ మరోసారి తమ పంజరంలోని చిలక దస్తగిరిని బయటకు వదిలింది. తాము నెలల తరబడి నేర్పించిన చిలక పలుకులను అతనితో చెప్పించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉచ్చులో చిక్కుకున్న సిబిఐ, నోట్ దిస్ పాయింట్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉచ్చులో చిక్కున్న సిబిఐని వీళ్ళు రాశారు. తాము సృష్టించిన అబద్ధాన్ని నిజమని నిరూపించేందుకు మరిన్ని కట్టుకథలు అల్లిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కంటే మీడియాకు లీకులు, టీవీ ఛానళ్ల మైకుల ముందు దస్తగిరి మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎత్తుగడను మంగళవారం మరోసారి ప్రదర్శించింది. గతంలో దస్తగిరితో 161 స్టేట్మెంట్ను మీడియాకు లీకులు ఇచ్చిన సిబిఐ తాజాగా దాని 164 వాంగ్మూలాన్ని మీడియాకు అందించి హడావిడి చేసింది. తాజాగా సెప్టెంబర్లో దస్తగిరి న్యాయస్థానానికి చెప్పిన దాన్ని మంగళవారం మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. తాను అప్రూవర్గా మారిన తర్వాత తనను ప్రలోభ పెట్టేందుకు సెప్టెంబర్లో ప్రయత్నించారని దస్తగిరితో సిబిఐ తాజాగా చెప్పించడం విస్మయపరుస్తోంది. అప్పటికే చాలా నెలలుగా దస్తగిరి అతని కుటుంబాన్ని సిబిఐ అధికారులు ఢిల్లీలో తమ ప్రత్యేక అతిథులుగా చేసుకున్నారు. తాము తయారు చేసిన కట్టుకథ స్క్రిప్ట్ను ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇచ్చారు. అంతా అనుకున్నట్టుగా ఉందని నిర్ధారించుకున్నాకనే దస్తగిరితో మొదట 161 కింద తమ వద్ద వాంగ్మూలం, అనంతరం ఆగస్టులో 164 స్టేట్మెంట్ను న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని స్వయంగా హత్య చేశానని చెప్పిన అతన్ని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇచ్చారు. అంటే దస్తగిరి పూర్తిగా సిబిఐ అధికారుల గుప్పెట్లో ఉన్నాడన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఎవరైనా దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారా, పైగా భరత్ యాదవ్ అనే వ్యక్తిని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి తన వద్దకు పంపించారని దస్తగిరి చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్రూవర్గా మారిన వ్యక్తికి 10 ఎకరాలు, 10 లక్షలు ఇస్తామని ఎవరైనా ఎందుకు ప్రలోభ పెడతారు? అప్రూవర్గా మారి 164 కింద న్యాయస్థానంలో వాగ్మూలం ఇచ్చిన తర్వాత అతన్ని ప్రలోభ పెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఉండదు. కానీ దస్తగిరి మాత్రం తన అప్రూవర్గా మారిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తనను ప్రలోభ పెట్టేందుకు భరత్ యాదవ్ను పలుమార్లు పంపించినట్లు చెబుతున్నాడు. అంటే అంతకుముందు సిబిఐ అధికారులు 164 వాంగ్మూలం ద్వారా చెప్పించిన కట్టుకథకు బలం చేకూర్చేందుకే ఈ సరికొత్త డ్రామా ఆడించారని స్పష్టమవుతోంది. పరస్పర విరుద్ధంగా దస్తగిరి స్టేట్మెంట్లు ఉంటూ ఉన్నాయి. తమ నియంత్రణలో ఉన్న దస్తగిరితో సిబిఐ అధికారులు తాము కోరుకున్నట్లు చిలక పలుకులను పలికిస్తున్నారని స్పష్టమైంది. అతనితో 161 కింద సిబిఐ అధికారులు నమోదు చేసిన స్టేట్మెంట్కు, అనంతరం 164 కింద న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలానికి చాలా అంశాల్లో పొంతన లేదు. బెంగుళూరులో భూ వివాదం కారణంగా ఎర్రగంగిరెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిపై ఆగ్రహించి తనతో పాటు ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ద్వారా హత్య చేయించారని చెప్పి దస్తగిరి సిబిఐ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఎలాంటి రాజకీయ అంశాలను ఆయన చెప్పలేదు. కానీ 164 కింద న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో కడప ఎంపీ టికెట్ను తనకు కానీ వైఎస్ షర్మిలకు కానీ వైఎస్ విజయమ్మ కానీ ఇవ్వాలని వైఎస్ వివేకానంద రెడ్డి పట్టుబట్టినట్టు, దాంతో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నట్లు చెప్పారు. కానీ అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. అప్పటికే కడప ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఖరారైపోయింది. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్ వివేకానంద రెడ్డి ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ విజయం కోసం అహారహం శ్రమిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా ఆయన కుమార్తె సునీత
వైఎస్ అవినాష్ రెడ్డి విజయం కోసం తన తల్లి ప్రయత్నించారు అని చెప్పారు. దాంతో సిబిఐ ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో సిబిఐ దస్తగిరితో మరిన్ని అసత్య ఆరోపణలు తాజాగా తెరపైకి తెచ్చింది. ఇక అప్రూవర్గా మారిన తర్వాత కూడా తనను వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని, తనకు ప్రాణభయం ఉందని అతనికి చెప్పించడం ద్వంద్వ ప్రమాణాలు ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రాణభయం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు అని ఇవన్నీ చెబుతూ ఉన్నారు. సో మొత్తానికంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అంటే ఇది ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనగానే చూడాల్సి ఉంటుంది. చూడాల్సి ఉంటుంది ఏమని, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చి ఇదే విషయాలు మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా సిబిఐ మీద అటాకే చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వమే ఇటువైపు నుంచి దీన్ని అయితే హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇటు సిబిఐ వీళ్ళ టీము, అటువైపు ప్రభుత్వము తన టీము, దీన్ని ఈ లెవెల్లోనే చూడాల్సి ఉంది మొత్తానికైతే.